రాంచీ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత్. దీంతో 5 టెస్ట్ సిరీస్ ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది. 2 ఇన్నింగ్స్ లోనూ రాణించిన ధ్రువ్ జురెల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన 4 టెస్టులో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లీష్ టీం నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 2 ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 55 పరుగులు, యశస్వి జైస్వాల్ 37 పరుగులతో కీలక పాత్ర పోషించారు. యంగ్ ప్లేయర్స్ గిల్ 52, ధ్రువ్ జురెల్ 39 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. 2 ఇన్నింగ్స్ లోనూ రాణించిన ధ్రువ్ జురెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నలభై పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో 4వ రోజులో లక్ష్య చేతనకు దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. యశస్వి జైస్వాల్ క్యాచ్ ను అండర్సన్ అద్భుతంగా అందుకోవడంతో 84 పరుగుల దగ్గర భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ అవుట్ అయ్యాడు. లంచ్ విరామానికి 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన టీమిండియా బ్రేక్ తర్వాత భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ షోయబ్ బషీర్ ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ ను అవుట్ చేసి భారత్ ను భయపెట్టాడు. దీంతో భారత్ 120 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో యంగ్ ప్లేయర్స్ గిల్, ధ్రువ్ జురెల్ జాగ్రత్తగా ఆడారు. 6 వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం నిర్మించి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా భారత్ 307 పరుగులు చేసింది. 2 ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 145 పరుగులు చేస్తే టీమిండియా 192 పరుగులు చేసింది. నాలుగో టెస్టులో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించిన భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో విన్నింగ్ పర్సంటేజ్ పెంచుకుంది. ప్రస్తుతం భారత్ 64.58% రెండో స్థానంలో కొనసాగుతోంది. 4 టెస్టుకు ముందు టీమిండియా విజయాల శాతం 59.52% ఉండేది. టెస్ట్ ఛాంపియన్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 75% అగ్రస్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. గత 10 స్వదేశం వేదికగా భారత్ 150+ టార్గెట్ ను ఛేదించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2013 ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. భారత్ 0-1 తేడాతో వెనుకబడి సిరీస్ ను సొంతం చేసుకోవడం కూడా ఇది 7వసారి. వీటిలో ఇంగ్లాండ్ పై 3 సిరీస్లు గెలవడం విశేషం. తాజా సిరీస్ విజయంతో భారత్ స్వదేశంలో వరుసగా 17వ ద్వైపాక్షిక సిరీస్ ను సొంతం చేసుకుంది.